మాంచి పెట్టన బొట్టు ఆ పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు కుడి తోడ మీద కుంకుడుకిందంత పుట్టుమచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ థంబ్‌నైల్ చూశారు కదండి ఈ రోజు మనం రాళ్ళపల్లిగా ప్రసిద్ధి చెందిన రాళ్ళపల్లి వెంకట నరసింహారావు గారు పుట్టి పెరిగిన ఊరిని అలాగే ఈ ఊర్లోనే ఆయన జన్మించినటువంటి ఆ పరిసరాలను అయితే చూద్దాం. రాళ్లపల్లి గారు 1945 ఆగస్టు 15వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలానికి చెందిన రాచపల్లి అనే గ్రామంలో 1945 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఆయన పుట్టి పెరిగింది ఇక్కడేనండి రాళ్లపల్లి. సహవాసం ఉందండి ఆయనకి మీకు నా శిష్యుడే ఏమో మీ శిష్యుడు ఓకే ఆ నాన్నగారు మా గురు బిఏవి పద్మనాభరాజు ఓకే సార్ నాతోటే ఉండేవాడు ఇక్కడికి వస్తే నాతోటే ఉండేవాడు చుట్టుపక్కల ఎక్కడికి ఆడు షూటింగ్ వచ్చినా ఇక్కడికి వచ్చి నన్ను మా ఆవిడని చూసిందాక చూసి వెళ్ళేవాడు మూడు పేడ అంతా నాన్నగారు ఇక్కడ స్కూల్ టీచరా సార్ ఆ నాన్నగారు ఇక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్ గా చెప్తా ఉండేవారు అసలు ఇక్కడ సార్ వాళ్ళది అసలు వాడిది సంపర రాళ్ళపల్లి గారితో అయితే మంచి సాన్నిహిత్యం ఉంది ఆయనకి మీకు 8 ఏళ్ళు తేడా ఉంటదంటారా అవునండి తాటి చెట్లు కూడా ఎక్కేవాడైనా ఇల్లు అమ్మేశారంటారు సార్ ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అమ్మేయడం అంటే ఇల్లు ఆడు కాదు మామగారు కదా బాబు కొడుకు ఆడు వచ్చి ఖాళీ చేస్తారు పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఇదే ప్రదేశంలో ఉండేదంట అండి మళ్ళా 10 గంటలకు వచ్చి ఒక చెప్పాల మంచి పట్టుకెళ్ళేవాడు నువ్వు పట్టుకెళ్ళడానికి బొప్పలే మంచి మేమే పొలం పంపించేవాడు వారు మంచిగా పెరిగి మా ఇంటి తర్వాత ఏట 11 గంటలు ధాన్యం ఇంటికి ఆయన ఇంటికి వచ్చి మాకు చదువు చెప్పుకోవాలి అంతా ఇక్కడే గడిచింది అంటారు ఆయనది చదువు అంతా నాకు ఊరైనా ఉండేవాడు చదువు ఎక్కడ సార్ ఇక్కడే కర్రంపూడి కర్రంపూడిలో ఎస్ఎల్సి పాస్ అయ్యాడు తర్వాత డిగ్రీ చదువు బయట చదువుకున్నాడు రాజమండ్రిలో అక్కడ తోబుట్టు ఉండేది రాజమండ్రిలో అక్కడ తోబుట్టు చదువుకుని చిన్నప్పుడు ఇక్కడ నాటకాలు వేసేవాడు ఆడవేషం నాటకానుభవం బాగుంది అయితే ఆయనకి ఆడవేషాలు వేసేవాడు నాటకాలు అంటే చదువుకునేటప్పుడే చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి అది అలాగే చదువుకున్నాడు డిగ్రీ అయింది అప్పుడు రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ రైల్వే బోర్డు కర్ణన్ రాజు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు రైల్వే బోర్డు మెంబర్గా గొర్రపూడు రామశ్రీ సిట్టి అని అతను గొర్రపూడు సిట్టి అతను రైల్వే బోర్డు మెంబర్గా ఉండేవాడు అప్పుడు ఏం చేశానంటే ఆ రైల్వేలో వాడికి జాబు ఏం చేశారు అయితే రైల్వే జాబ్ జాయిన్ అయ్యారండి ఆయన జాయిన్ అయ్యాడు జాబ్ చేస్తూ ఈ సినిమా పిచ్చిలో పడ్డాడు డ్రామాలు పిచ్చి డ్రామాలు అలా 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 తిరుగుతూ ఉండేవాడు వాళ్ళ అన్నగారు బాబురావు పెద్ద ఆయన ఏమండి వీడు ఉద్యోగం తరంగా చేయడు ఈ సినిమా అంటాడు ఒక అడిగి ఎలాగంటాడు ఒక అడిగి ఎలాగంటాడు ఈ చెప్పండి మీరు చెప్తే వింటాడు అని అనివాడు అంటే నేను మందలించేవాడిని ఎందుకురా పూర్తిగా ఉద్యోగం చేసుకో అంటే చేస్తాను కదా అది ఎంతమంది అండి వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముడు పెద్దోళ్ళు ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళు కాక నడుగురు ఉన్నారు పెళ్ళు లేదు ముందు పెద్దోళ్ళు ఇద్దరు చచ్చిపోయారు పెళ్ళి
ఆ తర్వాత వీళ్ళు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగోళ్ళు ఇద్దరు ఉన్నారు ఓకే ఓకే పెద్ద సంతానం రాళ్ళపల్లి వెంకట్రావు గారు అని అదే సి పుల్లయ్య గారు డైరెక్టర్ సి పుల్లయ్య గారు ఆయనకి చెప్పించాం ఈయన గురించి అండి చూడండి వీరికి ఏదో వేషాలు ఇవ్వండి ఈ ఉద్యోగం అది వదులుకోవాలి కొంచెం మీరు రికమెండ్ చేశారు భూసిరాజు గారు అని మా మంత్రి ఆయన చూడాలి అవునండి ఆయనతో చెప్పాను నేను పెద్ద రెండు రకాలను చిన్న రెండు రకాలను అక్కడ శాంపుల్ పార్లమెంట్ భవనం కూడా కట్టారు ఆయన సత్యపురం అవునండి కృష్ణరాజు గారు యువి కృష్ణరాజు గారు అండి ఆయన గురించి కూడా చెప్పారు ఆ టైంలో ఈయన కూడా మూత్రరాజు గారితో మాట వేయించారు మదన్ ఇక్కడ రైల్వేకే కాకుండా సినీ ఫీల్డ్ లో కూడా ఇంకా మీ ప్రోద్బలం ఉంది సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి సెట్ అయిపోయి దీన్ని రిజైన్ చేసేసాడు సంపాదించిన వాడు బాగా అసలుకి ఇద్దరు కూతుళ్ళు ప్రతి కూతురు పెళ్లి చేసాడు అమెరికాలో ఉంటుంది రెండో కూతురు డాక్టర్ హరిలో వెళ్తుంటే దేవుడే తేడా వచ్చి అప్పుడు కొంచెం అప్సెట్ అయ్యాడు వాళ్ళ పిల్లలు ఏమన్నా కొంచెం అప్పుడప్పుడు ఏమన్నా పలకరిస్తూ ఉంటారా మీకు ఏమన్నా మీకు వాళ్ళకి అటాచ్మెంట్ తక్కువ ఉంటారా అతను పోయిన తర్వాత నేను ఇక్కడ ఫోన్ చేయలేదు భార్య మాత్రం తొందరగానే ఉంటుంది ఆవిడ ఉందే ఫోన్ నెంబర్ ఉంది కానీ నేను మళ్ళీ ఫోన్ చేయలేదు ఎలా ఉన్నారో బయట చేస్తే ఇక్కడ సాయిబాబా గుడి కట్టాలా లైట్ చూడండి అని అడిగిపోతాడు ఆయనే కడతానైనా గుడి కట్టాలా మీరు సాయం చేయాలని వచ్చారు మా ఊరోళ్ళు నేను కట్టడం కాదురా ఇంకా రాళ్ళపల్లి గుడి కట్టాలా సైడ్ చూపడమన్నారు మీరు ఆలోచించారు అంటే ఆడి పేరు అది ఏం పెట్టక్కర్లేదురే నేను అతను కౌట్ చేస్తాను అతను పూర్తి చేస్తాడే అన్నాను ఆ కమిటీతోటి అలాగే అతనికి ఫోన్ చేశాడు సరే వచ్చాడు చూశాడు సరే గురువుగారు చెప్తున్నారు కదా నేను ఇప్పుడు కడదామని అనుకున్నాను ఇంకెక్కడి నుంచి ఎంత అయిందో అంత నేను బెడ్ కట్టేస్తాను దీనికి ఎంత వద్దు ఎస్టిమేట్ వేయమన్నాడు ఆడ చాలా వరకు కట్టారు స్లాబ్ అది వేయాలా ఇంటికి ఎంత వద్దు అంటే 2 లక్షలు ఎస్టిమేట్ వేశారు 2 లక్షలు పంపారు పంపితే కట్టారు ఇంకా తరువాత వచ్చింది ఎన్ని సందాలు వేసి వేసుకోలేకపోయారు మళ్ళా ఇంకొక 50,000 అంటే ఇచ్చారు అది మా ఊళ్ళో సాయిబాబా గుడి వ్యవస్థాపకుడు రాళ్ళపల్లి ఓకే సార్ వారంలో ఫోన్ చేయకపోతే చేసేవాడు చేసేవాడు మీరు చేయకపోతే అసలు చేసేవాడు నేను చేయకపోతే అదే అదే వారంలో కానీ ఒకళ్ళు మీ దగ్గర నుంచి ఫోన్ వెళ్ళకపోతే మళ్ళీ ఆయన దగ్గర నుంచి వచ్చి మీ పేరేమన్నారు సార్ మళ్ళీ ఒకసారి బిఏవి పద్మనాభరాజు ఓకే సార్ బుధరాజు అనంత వెంకట పద్మనాభరాజు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్